Dear Dr. TV, Homa IR Homa B test lu enduku cheyinchali veeti valla em telustundi teliyajeyandi ani adugutunnaru ee prashnaku doctor ga samadhanam ippudu telusukunda homeostasis model assessment of insulin resistance fasting insulin into fasting blood sugar divided by 405 చేసుకుంటే హోమా ఐఆర్ అనేది ఒక ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అవైలబిలిటీ ఉంటుంది. హోమియోస్టేసిస్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీనివల్ల అబౌట్ 2.3 కానీ ఉంటే, భారతీయుల్లో 2.5 ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటారు. వీళ్ళు 30 ఇయర్స్ టైం ఉంటుంది, ఇన్సులిన్ హై ఉంటుంది కానీ బ్లడ్ షుగర్ నార్మల్ ఉంటుంది, టోటల్ కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది. కాబట్టి నాకే జబ్బు లేదనుకొని నైట్ టైం మళ్ళీ వెళ్ళి బిర్యానీ కానీ లేదా ఆల్కహాల్ కానీ బీర్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుంటుంది. ఇండికేషన్ ఏంటంటే, ఎవరైనా పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగి సడన్గా 3 నెలల్లో ఎక్కువ వెయిట్ పెరిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా హోమా ఐఆర్ టెస్ట్ చేయించుకోవాలి. హోమియోస్టేసిస్ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అప్పుడు మనకు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇంటూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405 మోర్ దాన్ 2.3 ఉన్న వాళ్ళందరూ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెంటనే స్టార్ట్ చేయాలి. ఇది వయసు 60 సంవత్సరాల తర్వాత చేస్తాం, 70 సంవత్సరాల తర్వాత చేస్తాం అనేదానికి లేదు. మీరు 16 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది రెండో టెస్ట్ హోమా బి హోమియోస్టేసిస్ అసెస్మెంట్ ఫర్ బీటా సెల్, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి రాని వాళ్ళని మనం ఇది ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. లెస్ దెన్ 35% ఉంటే మన యొక్క ఇన్సులినే బాడీలో ఉత్పత్తి అవ్వట్లేదు. కాబట్టి 2 రకాల డయాబెటీస్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి షుగర్ వచ్చేది. రెండోది ఇన్సులిన్ డెఫిసిట్, ప్రొడక్షన్ లేక ఇన్సులిన్ ప్రొడక్షన్ లేక వచ్చే డయాబెటీస్. మూడవది ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి మనం వ్యాయామం చేయక నైట్ టైం పడుకోక రాత్రిపూట ఎక్కువ తిని ఉన్న ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అంతా వాడి ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్లస్ ఇన్సులిన్ డెఫిసిట్ డయాబెటీస్ వస్తాయి. ఈ మూడు మోడల్సే ఉన్నాయి. మనం ఈ హోమా ఐఆర్ హోమా బి టెస్ట్ చేసుకొని హోమా బి కానీ ఇన్సులిన్ 2 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి సిపెప్టైడ్ చేసుకొని దీనికి అసోసియేటెడ్గా ఓజీటీటీ విత్ క్రాప్ టెస్ట్ చేసుకుంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఇన్సులిన్ డెఫిసిట్ రెండు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి గ్లైసెమిక్ డిటోరియేషన్ ఎక్కువ ఉండి మైక్రోవాస్క్యులర్ మ్యాక్రోవాస్క్యులర్ టార్జెట్ ఆర్గన్ డ్యామేజ్ కిడ్నీ హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ క్యాన్సర్స్ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం 16 సంవత్సరాల నుంచే ప్రతి ఒక్కరికి హోమా ఐఆర్ హోమా బి సి పెప్టైడ్ బ్లడ్ షుగర్ నార్మల్ ఉన్నా కూడా చేయించుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ యూ గ్లైసీమిక్ హైపర్ ఇన్సులిమియా. షుగర్ నార్మల్ ఉంది, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది, నాకు అవసరం లేదనకుండా ప్రతి ఒక్కరు 3 లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాల్సిందే. భారతీయులు ఈ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి.